హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైటీ ఆటోమోచ్యూస్. ఈరోజు ఈ వీడియోలో మహీంద్రా 475 డిఐ ఎక్స్పీ ప్లస్ ట్రాక్టర్ని రివ్యూ చేయబోతున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఈ మహీంద్రా 475 డిఐ ఎక్స్పీ ప్లస్లో ఉన్న ఎక్స్పీ ఏంటి అంటే ఎక్స్ట్రా పవర్, 2 హార్స్ పవర్ పెరుగుతుంది మామూలు ట్రాక్టర్ కన్నా. నార్మల్ 475 DI ట్రాక్టర్కి 42 HP ఉంటుంది అండ్ ఈ 475 DI ఎక్స్పీ ప్లస్ ట్రాక్టర్కి 44 HP ఉంటుంది అండ్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది ఈ ట్రాక్టర్లో. వాష్కో ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ ఉంటుంది ఈ ట్రాక్టర్లో అండ్ కూలింగ్ లిక్విడ్ కూలింగే. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న ఫీచర్స్కి వస్తే, ఇండియాలో మనకి మహీంద్రా ట్రాక్టర్ కంపెనీ అండి, ఫస్ట్ టైం 6 ఇయర్స్ వారంటీ లభిస్తుంది ఈ ట్రాక్టర్లో. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చి డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది ఈ ట్రాక్టర్లో. ఫ్రంట్ యాక్సిల్ వచ్చి బో టైప్ అండ్ ఈ ట్రాక్టర్లో కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్కి వస్తే, ఈ ట్రాక్టర్లో ఇన్లైన్ వర్టికల్ 4 స్ట్రోక్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ సీసీ వచ్చి 2979 సీసీ. ఇంజన్ టార్క్ వచ్చి 185 న్యూటన్ మీటర్స్ అండ్ కూలింగ్ వచ్చి లిక్విడ్ కూలింగ్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ యాక్సిల్కి వస్తే, ఇది బో టైప్ యాక్సిల్. ఇంకా డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్. స్టీరింగ్ మెకానిజం వచ్చి అకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం. నెక్స్ట్ ఇంకా డ్రైవర్ సీట్లోకి వస్తే, ఇక్కడ చూసారు కదా ప్రీ క్లీనర్, అది ఆయిల్ బాత్ ఎయిర్ ఫిల్టర్కి. నెక్స్ట్ ఇంకా ఇది చూసారా స్టీరింగ్. ఈ ట్రాక్టర్ ఇంజన్ స్పీడ్ వచ్చి 2000 RPM. ఇంకా నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న క్లస్టర్కి వస్తే, ఇది ట్రాక్టర్లో మొత్తం అనలాగ్ క్లస్టర్ ఉంది, ఒక వర్కింగ్ అవర్స్ మాత్రం డిజిటల్లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది ఫ్యూయల్ లెవెల్ అండ్ ఇంజన్ టెంపరేచర్, పార్కింగ్ బ్రేక్ లైట్, ఇండికేటర్స్. ఈ ట్రాక్టర్లో ఇంకొక మెయిన్ ఫీచర్ ఉంది, అది మొబైల్ ఛార్జింగ్. ఈ ట్రాక్టర్లో మనం మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్మిషన్ డీటెయిల్స్కి వస్తే, ఈ ట్రాక్టర్లో డ్యూయల్ క్లచ్ ఉంటుంది అండ్ గేర్ బాక్స్ వచ్చి 8 ఫార్వర్డ్ గేర్స్ ఉంటాయి, 2 రివర్స్ గేర్స్ ఉంటాయి అండ్ బ్రేక్స్ వచ్చి ఆయిల్ ఇమర్స్డ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఫార్వర్డ్ రివర్స్ గేర్ లివర్ సైడ్ ఇచ్చారు, మీరు దీన్ని న్యూట్రల్ చేస్తేనే బండి స్టార్ట్ అవుతుంది. గేర్ బాక్స్ టైప్ వచ్చి కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. ఇంకా ఇది 12 వోల్ట్స్ బ్యాటరీ ఉంది ఈ ట్రాక్టర్లో. నెక్స్ట్ ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీకి వస్తే, 1500 kgs ఉంటుంది లిఫ్టింగ్ కెపాసిటీ. ఇంకా మామూలు 475 DI కూడా సేమ్ లిఫ్టింగ్ కెపాసిటీనే ఉంటుంది, ఏం మార్చలేదు లిఫ్టింగ్ కెపాసిటీ. ఇంకా ఈ ట్రాక్టర్లో డ్రైవర్ సీట్ వచ్చి అడ్జస్టబుల్ సీట్. అది ఈ ట్రాక్టర్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, అది నార్మల్ స్టీరింగ్ సింగిల్ క్లచ్ అండ్ పవర్ స్టీరింగ్ అండ్ డ్యూయల్ క్లచ్. ఈ ట్రాక్టర్ వచ్చి పవర్ స్టీరింగ్ అండ్ డ్యూయల్ క్లచ్. పీటీఓ డీటెయిల్స్కి వస్తే, ఈ ట్రాక్టర్లో 6-ప్లైన్ పీటీఓ షాఫ్ట్ ఉంటుంది అండ్ పీటీఓ ఆర్పిఎం వచ్చి 540 RPM. ఇంకా ప్రతి ట్రాక్టర్లో హైడ్రాలిక్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్స్, వాటర్ సపరేటర్ అండ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, రియర్ యాక్సిల్లో ఒక నిప్పిల్ ఇచ్చారు గ్రేజింగ్కి. చూసారు కదా 2 సైడ్లు ఉన్నాయి నిప్పిల్స్. నెక్స్ట్ ఇంకా ఈ ట్రాక్టర్ యాక్సిల్ కాన్ఫిగరేషన్ వచ్చి 4x2 రేర్ వీల్ డ్రైవ్ అండ్ ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి 6x16 అండ్ వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 13.6x28 అండ్ ఫైనల్గా ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చి 580 నుంచి 600,000 వరకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.